తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొట్టాయి. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వానలు కురిశాయి. రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో వారంతా లబోదిబం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లా కొమరవలు మండలంలో 50 ఎకరాల్లో మామిడి, అరటి, బొప్పాయి, జామ పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పలుచోట్ల అరటి చెట్లు నేలకు ఒరిగాయి. మామిడి, బొప్పాయి, జామ తోటల్లో పూతకొచ్చిన పిందెలు రాలిపోయాయి. మామిడి, బొప్పాయి, అరటి తోటలకు ఎకరానికి 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సాలూరు మండలంలో ఈదురు గాలులు, వడగళ్ల వర్షంతో అరటి, మొక్కజొన్న పంటలు నష్టపోయాయి. సుమారు 500 ఎకరాల్లో అరటి, 300 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగాయి. దీంతో చేతికొచ్చిన పంట నేలపాలైందని బాధిత రైతులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో కూడిన వర్షాలు దంచికొట్టాయి. పెనుబల్లి మండలంలో కొండ్రుపాడు, లంకాసాగర్, గణేష్పాడు, పాతకారాయిగూడెం, కొత్తకారాయిగూడెం, ముత్తగూడెం గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. కొత్తకారాయిగూడెం, అడవి మల్లేల గ్రామాల్లో గాలిదుమారానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. కల్లూరు మండలం వాచ్యానాయక్ తండాలో కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసిపోయింది. సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. మఠంపల్లి మండలంలో వర్షానికి కల్లాల్లో తడుస్తున్న మిర్చి పంటకు పట్టాలు కప్పారు ఎస్ఐ రవికుమార్. శ్రీరామనవమి సందర్భంగా రఘునాథపాలెంలో ఎడ్లపందాల బందోబస్తుకు ఆయన వెళ్లారు. విధులు ముగించుకుని సిబ్బందితో కలిసి తిరిగి వెళుతుండగా వర్షం కురిసింది. అప్పటికే ఆరబోసి ఉన్న మిర్చి పంటపై పట్టాలు కప్పేందుకు ప్రయత్నిస్తున్న మహిళ కనిపించడంతో ఆమెకు ఎస్ఐ సాయం చేశారు. తన సిబ్బందితో కలిసి కల్లాల్లో ఉన్న మిరప పంటపై పట్టాలు కప్పారు. భద్రాద్రిలోని యోగ నరసింహస్వామి ఆలయంలో పిడుగుపడింది. ఏకంగా ఆలయంలోని ధ్వజస్తంభంపైనే పిడుగుపడడంతో అక్కడున్న చెట్టుకు కూడా మంటలంటుకున్నాయి. భద్రాద్రి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దుమ్ముగూడెం పర్ణశాలలోని రామాలయం సమీపంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో వర్షం పడింది. గాలివాన బీభత్సానికి ఆలయ సమీపంలోని టెంట్లు కూలిపోయాయి.